విరిగిపోయిన పాలని స్ప్లిట్ మిల్క్ ఆర్ కర్డల్ మిల్క్ అంటారు. పాలు విరిగిపోయాయి అని చెప్పాలి అంటే ద మిల్క్ హ్యాస్ స్ప్లిట్ ఆర్ కర్డల్డ్ అని చెప్పొచ్చు. ద మిల్క్ గాట్ స్ప్లిట్ ఆర్ కర్డల్డ్ అని కూడా చెప్పొచ్చు. స్ప్లిట్ అంటే రెండిట్లుగా విడిపోవడం. పాలు విరిగిపోయేటప్పుడు లిక్విడ్ అండ్ సాలిడ్ సెపరేట్ అయిపోతాయి కదా, సో స్ప్లిట్ యూజ్ చేయవచ్చు. కర్డల్డ్ అంటే ముద్ద ముద్దగా ఉండడం, మనకి పాలు విరిగిపోయాక దాంట్లో సాలిడ్ ముద్ద ముద్దగా ఉంటుంది కదా, సో కర్డల్ కూడా యూజ్ చేస్తారు. పాలు విరిగిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా చాలా చేయొచ్చు, కానీ మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది పనీర్. పనీర్ ని ఇంగ్లీష్లో కాటేజ్ చీజ్ అంటారు, కాటేజ్ చీజ్. సో మనం ఈ విరిగిపోయిన పాలతో పనీర్ తయారు చేసేటప్పుడు ఆ మిల్క్ సాలిడ్ అంతా ఫిల్టర్ అయ్యి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ ని వే అంటారు, వే. అండ్ దిస్ ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నవ డేస్ జిమ్ లో వాళ్ళు ఇప్పుడు ఈ వే ప్రోటీన్ పౌడర్ అని బాగా యూజ్ చేస్తున్నారు, కానీ మనం ఈ వేని యూస్లెస్ అని వేస్ట్ చేస్తాం. సో దీంతో యూస్ఫుల్ గా ఏమేమి చేసుకోవచ్చు, సో ఫస్ట్ అయితే మనం ఈ వాటర్ తో పిండి కలుపుకోవచ్చు. సెకండ్, మనం దీన్ని సూప్స్ లో పాస్తాస్ లో వాడచ్చు. థర్డ్, మనం దాల్ని డైల్యూట్ అంటే పప్పుని పలచబెట్టేటప్పుడు ఈ వాటర్ తో పలచబెట్టచ్చు. నెక్స్ట్, ఇది మనకే కాదు ప్లాంట్స్ కి కూడా చాలా న్యూట్రిషియస్, కానీ ఇది ఎసిడిక్, అందుకే ఇది పుల్లగా ఉంటుంది. సో దీంట్లో వాటర్ వేసి డైల్యూట్ చేసి ప్లాంట్స్ కి వేయచ్చు. ప్లాంట్స్ చాలా హెల్దీగా పెరుగుతాయి. సో నెక్స్ట్ టైం ఇది వేస్ట్ చేయకుండా యూస్ఫుల్ గా వాడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.